పీకల్లో తు అప్పుల్లో మునిగిన కంపెనీలు ఎవరైనా పెట్టుబడులు పెడతారా? వాటాను కొనుగోలు చేసి వందల కోట్లను అప్పగిస్తారా? పైసా కూడా ఆదాయం లేని కంపెనీలు ఎవరైనా షేర్స్ తీసుకుంటారా? కానీ ఇవన్నీ జరిగాయి. ఒక్కసారిగా ఆ సంస్థ నష్టాల్లో నుంచి లాభంలోకి కూడా వచ్చేసింది. రాఫెల్ వివాదంలో వెలుగులోకి వచ్చిన కొత్త కోణం ఇది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతుంటే రాహుల్ చేతికి మరో రాజకీయ అస్త్రం దొరికింది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకే మోడీ ప్రభుత్వం రాఫెల్ విమానాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడిందన్నది రాహుల్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. వీటికి బలం చేకూర్చుతూ అనిల్ అంబానీ గ్రూపుకు రాఫెల్ తయారీ సంస్థ డసాల్ట్కు మధ్య జరిగిన పెట్టుబడుల ఒప్పందం వెలుగులోకొచ్చింది. అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలన్నీ కొన్నేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయాయి. అయితే భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ ఒప్పందం కుదిరిన తర్వాత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కనీసం ఒక్క పైసా కూడా ఆదాయం లేని ఈ సంస్థ ఉన్నట్టుండి 284 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? పూర్తి స్థాయిలో నష్టాల్లో ఉన్న కంపెనీకి ఆకస్మికంగా ఆదాయం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్నది ఒకే ఒక్క కంపెనీ, అదే రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్. రాఫెల్ ఒప్పందంలో దేశీయ భాగస్వామిగా అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకున్న డసాల్ట్ సంస్థ అందుకు ప్రతిగా అనిల్ గ్రూపులో వాటాలు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ సంస్థలో 35% వాటాను సొంతం చేసుకుంది. దీని విలువ 285 కోట్లపై మాటే. 2016-17లో ఆదాయం లేక నష్టాలను నమోదు చేసుకున్న ఈ కంపెనీ డసాల్ట్ ఎంట్రీతో ప్రాఫిట్స్ సంపాదించింది. డసాల్ట్ అనేది యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థ. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారాలతో అస్సలు సంబంధమే లేదు. కానీ భారత్లో విస్తరించేందుకు వీలుగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 100ల కోట్ల పెట్టుబడులు తరలించింది. అనిల్ అంబానీతో కలిపి డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. దీనిపై ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.